వాస్తవం చెప్పాలంటే ఈ బండి సంజయ్ గురించి మాట్లాడే సిగ్గనిపిస్తుంది నాకు. అసలు ఆయన ఏమంటాడు, మా ఒక్క గిరిజనులకు పనిచేసే ప్రభుత్వం మీమాట, లాభం చేసే ప్రభుత్వం మీమాట, 12 పండ్లు ఊడ్చుకోతా. ఏం ఊడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏకంగా ఏమంటాడు, 12 పండ్లు మిషన్ అని చెప్పి ఒక హోటల్ గచ్చిబౌలు కూర్చొని మీటింగ్ పెట్టిండు. నేను చెప్తున్న ఒకటే, బండి సంజయ్ నీ తొన్ని మాటలు మానవయ్య బాబు ముందు, 12 నియోజకవర్గాల్లో డిపాజిట్ రాదు. నువ్వు ఛాలెంజ్ నీ గిరిజన బిడ్డ చెప్తాను, నీకు నాకు ఛాలెంజ్ ఎవరికి అవసరం లేదు. నువ్వు ఏ 12 నియోజకవర్గాలు చెప్తున్నావు, డిపాజిట్ నువ్వు తెచ్చుకుంటే నీ ఏదో దమ్ముడే లేదు, అసలు మీకు డిపాజిటే రాదు. అసలు సిగ్గుందా వాళ్ళతో కూర్చున్న మిగతా మా గిరిజ సోదరు అరే అన్న, మీరు ఆ గుండోడు మాటలు మాట్లాడకండి. వేసి ఫాల్తూ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు. ఉత్తర మీరు బేకార్ అవుతారు వాళ్ళతో కూర్చొని. ఎందుకంటే చలో తండా పోదాం, మా తండాకే రండి. మీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది, మా కేసీఆర్ ఏం చేసిందో నేను చూపిస్తా. నేను చెప్తా, మా చెల్లెకి అరే కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇచ్చిందంట, మా తండా చేసింది గ్రామ పంచాయతీ మా కేసీఆర్ అని చెప్తా. చెప్పి మా తమ్ముడు మా అన్నో మా గిరిజ సోదరుడు సర్పంచ్ అండి చెప్తా. మీ బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పాలి ఆడొచ్చి, బాగా ఊడ్చినావు అన్నీ మేమే గెలుస్తాడ. అరే భయ్ నువ్వు ఫస్ట్ నువ్వు మానుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంది, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు రాష్ట్రం వద్దు, నీకు రాష్ట్రం సీన్ లేదు. నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న గిరిజన బిడ్డలకు నువ్వు ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నువ్వు ఏం సాయం చేసినావు ఆ లెక్క తెలుచు. మేము చెప్పాలంటే కుప్పలు కుప్పలు లేని చెప్పడానికి చిన్న పరికె కూడా లేదు, అది గమనించుకో. దాంతోపాటు నీ ఒక మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా మేము నిన్ను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీకు చీము రక్తం ఉంటే, దమ్మున్న మొగోడు అయితే, రేపు ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారక జాతర, అది ఒక తెలంగాణ జాతర కాదు, ఇటు బీహార్ కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ 5-6 రాష్ట్రాల నుంచి ఒక్క మన గిరిజన సోదరులు లక్షల్లో వస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. మా కేసీఆర్ ప్రతి జాతరకి 150 కోట్ల వరకు ఇచ్చి ప్రతి ఒక్క గిరిజనుడు క్షేమంగా ఇంటికి చేరాలని వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసింది మా కేసీఆర్ సార్. నీ మోడీ ప్రభుత్వం దగ్గర నీకు దమ్ముంటే, చీము రక్తం ఉంటే ఓ 1000 కోట్లు తీసుకోరా, నీకు నేను సన్మానం చేస్తా. ఇక్కడ అందా మా గిరిజన సోదరులు నీకు మంచి కిరీటం పెట్టి, గిరిజన సాంప్రదాయాలు నీకు మంచి నాట్యాలు చేసి నీకు గౌరవిస్తా 1000 కోట్లు చేంత మొగోడు అయితే.